అందరికీ నమస్తేనల్ల, వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. అయిపోయి అవుడు లేట్ అవ్వచ్చేమో గాని కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ పాత గుణాలను ఫాలో అవుడు పక్కానే అని మళ్ళోసారి నిరూపించిండ్రు. వాళ్ళని కిందికి గుంజేదందుకు ఇంకొకరు అవసరం లేదు. వాళ్ళ పాటోళ్ళేజాలన్న లోకోక్తిని నిజం చేసే పనులుండ్రట. ఎట్లా ఏం కథనో చూడుర్రి. అనుకున్నట్టే అయింది కదా, కాంగ్రెస్ పార్టీల లుకలుకలు శురువైనాయి. ఇక ఈ కలు పకపకలు అంత ఉత్తముచ్చటే అని బయటపడుతుంది. మొన్న చాలా మంది పార్టీ లీడర్లకు కార్పొరేషన్కు చైర్మన్ల పదవులు కట్టబెట్టిండ్రు కదా. అగో నామినేషన్ల పదవులు ఇప్పుడు పార్టీల సిచ్చిరేపుతుందట. మమ్మల కాదని వేరేటోళ్లకు పదవులు ఇచ్చిండని సీనియర్లు గుస్సా అవుతుండ్రు. ఇంకొంతమంది ఏమో దిక్కుమొక్కు లేని పదవులతోటి ఏం చేసుకోవాలి, పనికిరాని ఈ పదవి నాకేదికి ఇచ్చిండని లోపల కుత కుత ఉడుకుతుండ్రట. ఏంల సంది పార్టీలు ఉన్నోళ్ళని కాదని నిన్న మొన్న వచ్చిన బచ్చగాళ్లకు పెద్ద పదవులు ఇచ్చుడు ఏందని పనులు కొరుకుతుండ్రట. ఇక ఉత్తర తెలంగాణలో ఉండే ఇద్దరు మంత్రులైతే మస్తు గరం అవుతుండ్రు సీఎం మీద. పార్టీలు ఉన్నోళ్ళని కాదని కొత్తగా పార్టీల చేరినోళ్లకు మంచి మంచి పదవులు ఇచ్చి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళ నోట్ల మట్టి కొడుతుండ్రని మండిపడుతుండ్రట. అసంతృప్తులంతా ఏఐసీసీకి సీనియర్లకు కంప్లైంట్ చేసిర్రట. సీఎం ఒంటెద్దు పొకడబోతుండు, ఇష్టం ఉన్నట్టు చేస్తుండు, ఎవరిని కండ్లకు గాంతలేడని అలా బాధ అంతా ఎలగక్కిండ్రట. లోక్సభ ఎలక్షన్ల ముంగట కాంగ్రెస్ పార్టీలో ఈ లుకలుకలను ఎట్లన్నా లేకుండా చేయాలని హైకమాండ్ కూడా రంగంలోకి దిగిందట. నిన్నటి హైకమాండ్ను సీఎం కలిసినప్పుడు అందరినీ కలుపుకొని పోవాలి, ఒంటిగా పోతానంటే నడవదని సుతిమెత్తగా చెప్పిండ్రని తాకిన పడుతున్నది. అయినా కాంగ్రెస్లో ఇసంటే ఏమన్నా కొత్తనా?